మీరు ఫ్రెండ్స్ గురించి ఇది చెప్తున్నాగా చెప్పు బెస్ట్ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే కొంతమంది ఉండొచ్చు కనీసం ఒక 1 ఇయర్ ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి కానీ మనము అప్రో ఒక ప్రామిస్ ఉంటదన్నమాట బెస్ట్ అనే వర్డ్ లో పెద్ద ప్రామిస్ కానీ క్లోజ్ లో ఒక చిన్న ప్రామిస్ ఉంటది క్లోజ్ ఫ్రెండ్స్ చాలా మంది ఉండొచ్చు కానీ బెస్ట్ ఫ్రెండ్స్ 1 టు 2 మెంబర్స్ ఉండొచ్చు ఎందుకు మనం చూస్ చేసుకుంటాం వాళ్ళ హ్యాబిట్స్ బట్టి ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ స్వస్తిక అని ఉంది నాకు ఇంత ముందు తెలియదన్నమాట ఇదంతా ఈ ప్రాసెస్ బెస్ట్ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ అందుకని బెస్ట్ ఫ్రెండ్ అనేదాన్ని కానీ ఇప్పుడు తెలిసి నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే లైఫ్ లాంగ్ ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి కానీ మనము ఆ ప్రామిస్ని కట్ చేసినా కూడా ప్రామిస్ని మళ్ళీ అతికివచ్చు అంటే ఇప్పుడు ఒక పేపర్ మనం స్టిక్ చేసాము అది చినిగినాక మళ్ళీ గమ్సర్ చేసిలేస్తాం కదా అంటే ప్రామిస్ని కట్ చేస్తే మళ్ళీ అతికిలేస్తాం మనం ఎట్లా అంటే ఏదో ఒక ఫేస్బుక్లో చూసుకోవచ్చు వాట్సాప్లో ఒకవేళ వాళ్ళ నెంబర్ ఉందో చూసుకోవచ్చు కదా ఫేస్బుక్లో నీకు అకౌంట్ ఉందా ఫేస్బుక్లో లేదు మరి అంటే పెద్ద నాకు లైక్ ఒక ఫోన్ వచ్చింది అనుకో మనకి మన ఇద్దరికి ఫోన్ వచ్చింది మా ఇద్దరికి అంటే మనం చూసుకోవచ్చు కదా ఫేస్బుక్లో వీళ్ళు అదే అనమాట చిన్నప్పుడు అయితే మనం కలుసుకోవచ్చు స్కూల్లో బస్లో బస్ ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ అట్లా మరి ఫ్రెండ్స్ మధ్యలో గొడవలు వస్తే బ్రేక్ అవ్వాలా బ్రేక్ అవ్వద్దు అంటే బ్రేక్ ఒకవేళ అయిందనుకో బ్రేక్ స్టిక్ చేయవచ్చు అన్నా కదా ఎట్లా స్టిక్ చేస్తావు స్టిక్ అంటే లైక్ ఇట్లా ఒక ఇప్పుడు మనము నాకు కూడా అట్లా అయింది స్వస్తికతో అప్పుడు ఏమైందంటే ఫస్ట్ అమ్మాయి నాతో అంత క్లోజ్గా లేదు అప్పుడు అప్పుడు అమ్మమ్మ మా అమ్మమ్మ జామ్ చేసి బస్ స్నాక్స్ పెట్టింటారు నా బస్సే 25 అనమాట అప్పుడు అట్లా జామ్ ఇస్తారు నాతో గొడవక పడితే అట్లా 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 అని అప్పుడు మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము స్టిక్ అయ్యింది మళ్ళీ జామ్తో స్టిక్ అయ్యాము జామే కాదు జామే కాదు లైక్ బ్రెడ్ ఒక్కొక్కసారి తెచ్చే బ్రెడ్ అండ్ జామ్ అవన్నీ ఇస్తే స్టిక్ అయిందా కాదంటే నేను చెప్పావు ఒకసారి నేను పూర్ పీపుల్ కి కూడా ఇచ్చేదాన్ని అక్కడ పూర్ పీపుల్ ఎవరు ఉంటారులే నువ్వు అంటే ఫ్రెండ్స్ బ్రేక్ అయినా కానీ మళ్ళీ కలవాలి అదే నన్ను అనేది కరెక్ట్ అంటే ఏదో ఒకటి మనం అంటే మనం చికాకు పడవద్దు వారు చికాకు పడారనుకో మనం దాన్ని స్టిక్ చేయాలి మన ఇద్దరం అవునా మనం ఓకే సరే సరే ఆల్ రైట్ థ్యాంక్స్ మీరా